బాటిల్స్ దొరికినాయండి. కళ్ళు ఒక 15 లీటర్ల దాకా కళ్ళు దొరికిందండి. ఇక్కడ అనాథరేజర్గా తీసుకెళ్తున్న కళ్ళు ఇవి కాక అనాథరేజర్గా పబ్లిసిటీ ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా వెహికల్స్ 3 సీజ్ చేసామండి. ఇప్పటికీ పార్టీ వాళ్ళవి, వివిధ పార్టీల వాళ్ళవి. ఉదయం నుంచి మా వాళ్ళు మొత్తం 4 అండి స్టాఫ్. ఈ 4 అన్ని చోట్ల చెకింగ్ చేసి వయలేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడా జరగకుండా అదరు బ్యానర్స్ గీనర్స్ ఎక్కడైనా కట్టినా కూడా వెంటనే తొలగించుకుంటూ ఇప్పటి వరకు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. దీనివల్ల చాలా వరకు ఈ డబ్బులు బంగారం తీసుకెళ్ళడము చాలా వరకు అరికట్టగలిగాము. ఇక రాబోయే 4 రోజులు చాలా కీలకం కాబట్టి మా డ్యూటీని మేము సక్రమంగా చేసుకుంటున్నాము. ఇంకేమైనా ఫోర్స్ని పెంచే లేదండి. ఫోర్స్ని అయితే మొత్తం మండలంలో మా మండలంలో మా మున్సిపాలిటీకి ఒకరు ఉన్నారండి. మండలానికి 3 చోట్ల 3 టీములు పనిచేస్తున్నాయండి. ఎస్ఎస్టీ టీం అని ఉందంటే అది వేరే లైన్లో, వాళ్ళు ఒక లైన్లో ఉంటే మేము ఒక లైన్లో ఉంటూ పనిచేస్తున్నామండి. అదండి బాగానే ఉంది. ప్రస్తుతం అయితే చాలా సైలెంట్గానే ఉంది. సివిజల్ కూడా మేము స్పెషల్గా ఎప్పుడంటే అప్పుడు అటెండ్ అవ్వాలండి. మాకు 2 సివిజల్ కంప్లైంట్స్ వచ్చినాయి. 2 కూడా విత్ ఇన్ 1 అవర్లో సాల్వ్ చేసాం. సివిజల్ వల్ల బాగా ఉపయోగం ఉందండి. దానివల్ల మేము ఎమ్మటే రియాక్ట్ అయ్యి 2 సివిజల్ కంప్లైంట్స్ కూడా మా టీంకే వచ్చినాయి బాపట్ల మండలంలో. చెప్పినట్లుగా మా ఇన్ఛార్జి గారు ఆంజనేయ ప్రసాద్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఫ్లయింగ్ స్క్వాడ్గా విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు సార్ చెప్పినట్లుగా ఒక 25 క్వార్టర్స్ బాటిల్స్ అనాథరైజ్డ్గా పర్మిషన్ లేకుండా ఉన్నాయి పట్టుకున్నాము. కళ్ళు కూడా అట్లాగనే 15 లీటర్లు కళ్ళు అనాథరైజ్డ్గా పర్మిషన్ లేకుండా ఇది చేస్తున్నాం. వాళ్ళని కూడా పట్టుకున్నాము. 3 వెహికల్స్ సీజ్ చేసాం. ఇది బ్యానర్స్ మళ్ళీ ఇవేమి లేకుండా పర్మిషన్ లేకుండా మైకు అనౌన్స్ చేస్తా తిరుగుతున్న వెహికల్స్ని వాటిని కూడా సీజ్ చేసాము. ఈ విధంగా చేయటం వల్ల మమ్మల్ని చూసి ఇటు ఏమీ డబ్బు కానీ లేకపోతే మందు బాటిల్స్ కానీ సప్లై చేయటం తగ్గింది. ఇట్లా చెక్కింగ్లు జరుగుతున్నాయని ఉద్దేశం మీద ఈ మెయిన్ రూట్లో పోకుండా అరికట్టగలిగాము. ఇదండి ఈ విషయం. ఏం పేరు మీద? నేను బ్రహ్మ అండి. నా పేరు హెడ్ కానిస్టేబుల్ని బాపట్ల టౌన్ పిఎస్. మన డిఎస్పి గారు సిఐ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టౌన్లో అన్ని చోట్ల చెక్ చేస్తున్నాం. టౌన్ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో అది విషయం. We'll be right back.
ప్రసాద్ గారు, బ్రహ్మంగారు హెడ్ కానిస్టేబుల్ గారు, మన టోటల్లో మేము ఫోర్ నెంబర్సు, వాళ్ళు ఎన్నికల కోడ్ ప్రకారంగా విధులు నిర్వర్తిస్తూ వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారంగా మేము నడుచుకుంటా. మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇచ్చారో ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ, అట్లాగే మా ఉత్తర్వులు డిఎస్పీ గారు, సిఏ గారు ఆధ్వర్యంలో ఏం చేయమన్నారో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మేము చేస్తూ ఉన్నామండి. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి అవాంఛన సంఘటనలు కానీ ఏం జరగలేదు. ఈ వైలెన్స్ అనేది ఎక్కువగా రావటం వల్ల మైక్ సౌండ్స్ ఎక్కువ సిస్టమ్ పెడుతున్నారు. దాని ప్రకారంగా మేమేంటంటే వాటి తొలగించడానికి మా టీమ్ లీడర్ గారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ అరికెడుతున్నామండి. ఇంతవరకు ఏమి మాకు మాత్రం కంప్లైంట్స్ కానీ ఏమి లేవండి, చాలా బాగుంది. మేము ఇలా చేయటం వల్ల దాదాపు ఈ మెయిన్ రోడ్స్కి ఏదైనా ఇట్టానికి రావడానికి భయపడి ఏదైనా సైడ్గా వెళ్తున్నారు అనేది మా ఆలోచన. అయినా కానీ మా టీంలు చాలా యాక్టివ్గా ఎలక్ట్గా పనిచేస్తున్నాయి. ఉదయం సార్ చెప్పినట్టు 8 నుంచి 10 వరకు కూడా విరామం లేకుండా చేస్తున్నాం. మధ్యాహ్నం టైం కూడా ఎక్కువగా స్పెండ్ చేయకుండా ఇక్కడే ఉండి షిఫ్ట్ వైజ్గా డ్యూటీ మార్చుకుంటూ ఈ స్టేషన్ పరిధిలో లిమిట్స్లు ఎక్కడైతే మాకు ప్రాపర్లు ఇచ్చారు, అటు సైడు విలియం కాలేజ్ సైడ్ ఒకసారి, ఇటు సైడ్ అట్లా 2 అవర్స్ చేంజ్ అవుతూ షిఫ్ట్ వైజ్ చేసుకుంటున్నామండి. బాగుందండి, దానివల్ల ఏం కంప్లైంట్ లేదు. ఓకే. We'll be right back.